हेलो एव्रीवन, वेलकम बैक टू अवर चैनल तन्या टू गाइड। इवाल्टि ई अपडेट वच्चेसरिकि रेपे इंटर्मीडियट फलितालैते विडुदल अवबोतुन्नायि। सो मनं चूसुकुन्नट्लयिते मे 9వ तेदी विडुदलैते अवनन्नट्लु पेपर्लो वेल्लडिंचडं जरिगिंदि। अयिते दीनिकि संबंधिंचि मंत्री सबिता इंद्ररेड्डी गारु वेल्लडिंचाल्सिन समयं एदैते उंदो दानि 11 o'clock కి అనేసి చెప్పడం జరిగింది। అండ్ అలాగే మీరు వెబ్‌సైట్లో చెక్ చేసుకోవచ్చు, సాక్షి ఎడ్యుకేషన్ లో గాని ఈనాడులో గాని manabadi.com ఇట్లాంటి డిఫరెంట్ వెబ్‌సైట్స్లలో మీరు మీ యొక్క రిజల్ట్స్ ని చెక్ చేసుకోవచ్చు। మొదటి సంవత్సరం పరీక్ష రాసిన స్టూడెంట్స్ 482,000, సెకండ్ ఇయర్ 423,000, మొత్తం 9 lakh మెంబర్స్ అయితే ఉండడం జరిగింది। అండ్ ఈసారి నీట్ పరీక్ష ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన ఒకసారి చూద్దాము। సో మధ్యస్థం నుంచి కఠినంగా ఉంది అనేసి అయితే నిపుణులు విశ్లేషించి చెప్పడం జరిగింది। కెమిస్ట్రీ బాగా కఠినంగా ఉంది అనేసి, ఇంకా ఫిజిక్స్ అయితే గందరగోళంగా ఉంది అనేసి చెప్పడం చేశారు। వీళ్ళందరూ కూడా లెక్చరర్స్ అండ్ కొంతమంది స్టూడెంట్స్ అభిప్రాయాలు సేకరించి వెల్లడించడం జరిగింది। ఫిజిక్స్లో ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు, కెమిస్ట్రీ అయితే చాలా కఠినంగా వచ్చింది, 4-5 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయి అనేసి తెలిపారు। 180 ప్రశ్నల్లో 179 మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అనేసి వెల్లడించారు। నెక్స్ట్, టీఎస్ ఐసెట్ ఎవరైతే అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేసిండ్రు, లేట్ ఫీ తోటి కాదు, లేట్ ఫీ లేకుండానే ఎక్స్టెండ్ చేసిండ్రు 12th వరకు। ఇది ఒకసారి అప్లై చేసుకోండి। అండ్ నేవీలోకి సంబంధించి ఎస్ఎస్సి ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు ఇవాళ। అండ్ రేపు వచ్చేసరికి మనకి ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్స్ జరగడం అయితే ఉంది। ఇక నుండి కంపల్సరీగా మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కంపల్సరీగా రేడియో ఉండాలి అనేసి ఐటీ శాఖ అయితే నిర్ణయించి తీసుకుంది। ఎందుకంటే ఏదైనా బాగా విపత్తు జరిగినప్పుడు ప్రజలకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రేడియో ద్వారా అందాలి అనే ఒక చిన్న ఇంటెన్షన్ తోటి వీళ్ళైతే ఇలా డిసిషన్ తీసుకున్నారు। నెక్స్ట్, ఇంకొక వీడియో డెఫినెట్గా మహిళా సమ్మాన్ సేవింగ్స్కి సంబంధించి చేస్తాను, ఎందుకంటే దీని గురించి చాలా డీటెయిల్గా నేను చెప్పాలనుకుంటున్నాను। సో అందుకోసమనే నెక్స్ట్ వీడియో డెఫినెట్గా మహిళా సమ్మాన్ సేవింగ్స్ గురించి చెప్తాను। ఇంకపోతే తెరిస్తే టీవీ, తెరా మూస్తే నల్లబల్ల అనేసి, ఇది మనకి 2715 స్కూల్స్లలో స్మార్ట్ క్లాసెస్ అయితే ఇంప్లిమెంట్ చేయనున్నారు। సో ఒక డిజిటల్ స్క్రీన్ పైన మనం దాన్ని ఆన్ చేసి స్లైడర్ ఆన్ చేస్తే మనకి స్క్రీన్ కనిపిస్తుంది, ఇంకా దాన్ని ఆఫ్ చేస్తే నార్మల్ మనకి బ్లాక్ బోర్డ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే వీళ్ళు అమర్చనున్నట్లు తెలియడం చేశారు। అండ్ వీధి బల్లలు కనిపించకుండా పునరావాసానికి అయితే తరలించండి అనేసి, G20 సదస్సు ఏదైతే ఉందో దీంట్లో రాష్ట్రాలకి కేంద్రం ఆదేశాలు అయితే జరిపిందనమాట। ఇంకా నెక్స్ట్, మెరుగైన ర్యాంకుకి మెలకువలు, ఇది కూడా నెక్స్ట్ ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను దీనిపైన, ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్కి ఎప్పుడైనా కూడా ఇవే ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటే మీకు డెఫినెట్గా సక్సెస్ అయితే ఉంటుంది, సో అందుకోసమని। అండ్ ఏపీ బీసీ గురుకులానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, సో దీన్ని అప్లై చేసుకోవాలనుకుంటే ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చెప్తాను। అండ్ అలాగే ఏపీకి సంబంధించి ఆదర్శ పాఠశాలలో కూడా 6వ తరగతికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఇది కూడా నేను ఒకసారి వెబ్సైట్ లింక్ చూపిస్తూ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది నోటిఫికేషన్ ఒకసారి చదువుతూ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ అండ్ మా ఛానల్స్లలో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। మీకు డైలీ ఈ పేపర్స్ అయితే మేము దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాము। అండ్ అలాగే ఏదైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కానీ మంత్లీ మ్యాగజైన్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కూడా మీ అందరితో తప్పకుండా షేర్ అయితే చేసుకుంటాము। థ్యాంక్ యూ సో మచ్।